పరిశుద్ధాత్మను గురించినటువంటి ధ్యానంలో మన ముందుకు కొనసాగుదాము. ఈ రాత్రి కూడా దేవుడు మనందరితో మాట్లాడినట్లుగా ప్రార్థన పూర్వకంగా అందరం కలిసి దేవుని యొక్క సన్నిధిలో మరల సమర్పించుకుందాం. పరిశుద్ధాత్మను గురించి ఇప్పటి వరకు మనం ధ్యానం చేసుకున్న విషయాల్లో పరిశుద్ధాత్మడు మనల్ని నడిపిస్తాడని, ఆయన మనల్ని నిర్దేశిస్తాడని, ఆయన మనతో మాట్లాడతాడని, ఆయన మన మీదకు వస్తాడని, మనల్ని నింపుతాడని, మనకు కృత జన్మను నూతన జీవితాన్ని కలుగు చేస్తాడని, ఆ తరువాత పరిశుద్ధాత్ముడు మనకు ఆరాధన చేయటం నేర్పిస్తాడని. సో పరిశుద్ధాత్మని గురించినటువంటి ఇన్ని విషయాలు ఇప్పటి వరకు మనం ధ్యానం చేసుకున్నాము. ఈ రాత్రి మరొక విషయాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాము. ఆ పరిశుద్ధాత్ముడు మన దగ్గరకు వచ్చినప్పుడు, మన మీదకు వచ్చినప్పుడు మనకు జరిగేటువంటి క్రియ ఏమిటి? ఈరోజు మన యోహాన్ సువార్త 14వ అధ్యాయంలోకి వెళ్దాము. దాని మొదటి వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాము. మీ హృదయంలోని కలవరపడని యువకుడి దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగునా మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మను తీసుకొని పోదును. నేను వెళ్ళి మీకు ఒక స్థలం సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను. అయితే ఆ స్థలము సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను కాబట్టి, స్థలము సిద్ధపరిచిన తరువాత నేను ఎక్కడైతే ఉంటానో అక్కడ మీరు కూడా ఉండలాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. యేసు తన భౌతిక దేహంలో ఇక్కడ 33.5 సంవత్సరాలు గడిపాడు. 3.5 సంవత్సరములు ఆయన పరిచర్లు గడిపాడు, తన శిష్యులతో గడిపాడు. 3.5 సంవత్సరాలు ముగియబడి ఆయన పరలోకమునకు వెళ్తున్నాడు. ఆ పరలోకానికి వెళ్ళి మన కొరకు అక్కడ స్థలము సిద్ధపరిచి తరువాత మరలా దిగి వచ్చి మనలను తీసుకొని వెళ్తా అన్నాడు. ఆయన పరలోకానికి వెళ్ళి మన కొరకై ఒక స్థలాన్ని సిద్ధపరిచి ఆ తరువాత ఆయన మనలను తను ఎక్కడైతే ఉంటున్నాడో అక్కడ మనము ఆయనతో పాటు ఉండున్నట్లుగా మనల్ని తీసుకొని వెళ్ళడానికి వస్తానన్నాడు. దానికి ముందేం చెప్తున్నాడంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు కాబట్టి నా యందును విశ్వాసం ఉంచుడి. తర్వాత వచనంలోకి మనం వెళ్దాం. 4వ వచనము, నేను వెళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళుచున్నావు మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచినారని వారితో చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలనని ఆయనతో చెప్పగా, ఫిలిప్పు, నేనింతకాలము మీ యొద్ద ఉండినను, నీవు నన్ను ఎరుగవా, నన్ను చూచినవాడు తండ్రిని చూచినాడు, కనుక తండ్రిని మాకు కనబరచుమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేను నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నాయంతటి నేనే చెప్పుటలేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలను చేయుచున్నాడు. నేను చెబుతున్న మాటలు నావి కావు, నాలో తండ్రి ఉండి నాతో మాట్లాడుతున్నాడు, నేను చేసే క్రియలు నావి కావు, ఆ తండ్రి జరిగిస్తున్నాడు. 12వ వచనంకి వెళ్దాం, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయి క్రియలు నాయందు విశ్వాసముంచు వాడును చేయను, వాటికంటే మరి గొప్పవి చేయనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినానో నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. నేను వెళ్ళి తండ్రిని వేడుకుంటాను, మీ దగ్గర ఉండటానికి అనగా సత్య స్వరూపియగు ఒక ఆత్మ ఆదరణకర్తను, ఆయన ఎల్లకాలము మీ దగ్గరే ఉండేలాగున నేను వెళ్ళి నా తండ్రిని వేడుకుంటాను. దీనికి ముందు చూసాము, ఫిలిప్పు నన్ను చూసినట్లయితే తండ్రిని చూసినట్లే నేనును నా తండ్రియు ఏకమయ్యున్నాము. నన్ను చూచావు, నువ్వు ఇంకా నమ్మలేదా? తండ్రిని నాకు చూపించని ఎలా అడుగుతున్నావు?
కొందరు దీన్ని ఈ విధంగా అర్థం చేసుకుంటారు, ఆ తండ్రియే ఈ కుమారుడైన క్రీస్తు అని అనుకుంటారు. ఇప్పుడు ఈ వాక్యంలో ఆయన తెలియపరుస్తున్నాడు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపయోగు ఆత్మను మీకు అనుగ్రహించును, ఆయన అనుగ్రహించును, నేను అనుగ్రహిస్తానని చెప్పలేదు. నేను వెళ్ళి నా తండ్రిని వేడుకుంటాను, అప్పుడు నా తండ్రి మీ కొరకు మీతో పాటు ఉండటానికి, ఎల్లప్పుడు మీ దగ్గర ఉండటానికి ఒక ఆత్మను పంపిస్తానన్నాడు. మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. ఒకటి, మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టను. రెండవది, కొంతకాలమైన తరువాత లోకము నన్ను చూడదు. లోకం నన్ను చూడదు కానీ మీరు నన్ను చూస్తారు. ఇది ఎలా జరిగింది? యేసుక్రీస్తు సిలువేయబడి ఆయన సమాధి చేయబడ్డాడు. అక్కడి వరకు లోకానికి తెలుసు, లోకం అక్కడి వరకు చూసింది. ఆయన సమాధి నుండి బయటకు వచ్చాడు, పునరుద్ధానుడయ్యాడు. ఈ విషయాన్ని లోకం చూడలేదు, ఈ విషయం లోకంకి తెలియదు. ఎవరికి కనిపించాడో, ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నారో, ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచారో, ఎవరైతే ఆయన వెంబడించారో, ఎవరైతే ఆయన వస్తాడని ఎదురు చూస్తున్నారో, ఆయన వారికి మాత్రమే కనపడ్డాడు, వేరొకరికి కనిపించలేదు. తన శిష్యులకు మొట్టమొదటి కనిపించాడు, ఆ 120 మందికి కనిపించాడు, ఆ తరువాత 500 మందికి కనిపించాడు. ఈ 500 మందిలో దాదాపుగా అందరూ కూడా యేసు కొరకు కనిపెట్టిన వారే. ఆయన క్రొత్త వారి దగ్గరికి వెళ్ళలేదు. యేసు క్రొత్త వారి దగ్గరికి వెళ్ళలేదు. ఆయన అందరినీ కూడా, ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే ఆయన సువార్త చెప్పి సిద్ధపరచుకున్నాడో వారందరినీ ఆయన మరలా కలిసి తాను తిరిగి లేచాడని వారికి రుజువుపరుచుకున్నాడు. అందుకు ఫిలిప్తో పలుకుతున్న మాట, మీరు ఇప్పుడు కొంతకాలం నన్ను చూస్తారు, అయితే లోకం నన్ను చూడదు, ఆ తరువాత మరలా మీరు నన్ను చూస్తారు. ఈ మాట నెరవేరింది. ఆయన పునరుద్ధానము తరువాత ఆయన శిష్యులు ఆయనను చూశారు, ఆయన కొరకు ఏర్పాటు చేయబడ్డ వారందరూ కూడా ఆయన చూశారు. దానితో పాటుగా ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచారో, ఆయన లోకాన్ని విడిచి 2000 సంవత్సరాలు అయిన తరువాత నేటికి కూడా ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఆయనను ఆయన వాక్ రూపంలోనో ఆయన ఆత్మరూపంలోను చూస్తారు. నా నామందు ఎవరైతే ఇద్దరు ముగ్గురు కలిసి కూడుకుంటారో వారి మధ్యలో ఉంటాని వాగ్దానం చేసిన క్రీస్తు ఆయన పిలిచిన వెంటనే వారి మధ్యలోకి వస్తాడు. అయితే మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టను, మీ కొరకు నేను ఒక సహాయకుని పంపిస్తాను, ఆయన మీకు ఆదరణ కలుగు చేస్తాడు, ఆయన సత్య స్వరూపయోగు ఆత్మ, ఆయన మిమ్మలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. 15వ అధ్యాయంలోకి వెళ్దాం, 26వ వచనం చదువుకుందాం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త, అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిస్తారు. ఆ తండ్రి వద్ద నుండి వచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు ఆయన మొట్టమొదటిగా యేసుక్రీస్తు గురించి సాక్ష్యమిస్తాడు. ఆ తరువాత, మీరందరూ నా దగ్గర ఉన్నారు కాబట్టి మీరు కూడా నా గురించి సాక్ష్యమిస్తారు. మరొక మాట చదువుకుందాం, 16వ అధ్యాయం 13వ వచనంకి వెళ్దాం. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. ఈ సత్యస్వరూపమైనటువంటి ఆత్మ వచ్చినప్పుడు తనంతట తానుగా ఏమి పలకడట? యేసుక్రీస్తు అంటున్నాడు, నా అంతటిగా నేను ఏమి పలకటం లేదు. సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు ఆయనంతటిగా ఆయన కూడా ఏమీ పలకటం లేదు. ఎవరు పలుకుతున్నారు? ఆ క్రీస్తు అంటున్నాడు, ఏవైతే నేను నా తండ్రి నుండి విన్నానో అవే నేను పలుకుతున్నాను. 14వ వచనం చదువుకుందాం. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయును కనుక నన్ను మహిమపరచును. ఆయన నేను చెప్పిన వాటిని తీసుకొని మీకు బయలుపరుస్తాడు కాబట్టి ఆయన ఇప్పుడు నన్ను మహిమపరుస్తున్నాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఇంతకుముందు తండ్రిని కుమారుడు మహిమపరిచాడు, ఇప్పుడు కుమారుణ్ణి పరిశుద్ధాత్మను మహిమపరుస్తున్నారు. ఆయన తనంతట తానుగా ఏమి చెప్పడట?
ఆయన ఏమి చెప్తాడంటే, నేను బోధించిన వాటిని మరలా మీకు జ్ఞాపకం చేస్తాడంటున్నాడు. అయితే ఆయన ఏమైతే వింటున్నాడో ఆ వినిన వాటిని మీకు బోధిస్తాడు. దాని తరువాత సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయను. ఇదన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి ఒక మాట, సంభవించబోవు సంగతులను మీకు తెలియచేయను. చాలామంది ప్రవక్తల దగ్గరికి వెళ్తారు. ప్రవక్తల దగ్గరికి వెళ్ళి వారి భవిష్యత్తు గురించి అడుగుతారు. ఒక ప్రవక్త భవిష్యత్తు గురించి చెప్పడానికి ఒక్క మాటలో ఏమి చెప్పగలడు? ఒక ప్రవక్త భవిష్యత్తు గురించి చెప్పాలంటే ఒక మాటలో, ఒక మీటింగ్లో, ఒక 5 నిమిషాల్లో ఏమి చెప్పగలడు? చాలామంది దైవజనుల దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటారు, అయ్యా మరి మా పరిస్థితి ఏంటి, ఇది జరుగుతుందా లేదా, అది జరుగుతుందా లేదా అని మాట్లాడుతూ ఉంటారు. కానీ క్రీస్తు ఏమంటున్నాడంటే, పరిశుద్ధాత్ముడు అనగా సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన స్వయంగా మీకు చర్చి మీకు బోధిస్తాడు. 13వ వచనంలోకి దాని చివరి భాగం చదువుకుందాం. ఆయన తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయను. ఏ సంగతులైతే సంభవించబోతున్నాయో అవన్నీ కూడా మీకు తెలియపరుస్తాడు. సంభవించబో అంటే ఇక ముందు జరగబోవు, భవిష్యత్తులో జరగబోవు. ఆ సంగతులను తెలుసుకోవాలంటే నీవు ఆ ఆత్మలో నడిపించబడుతూ ఉండాలి. నీవు ఒక ప్రవక్త కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. నీవు ఎవరి కొరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గరికో వెళ్ళి నువ్వు అడగాల్సిన అవసరం లేదు. నీవు ఆ పరిశుద్ధాత్ముని దగ్గరికి వెళ్ళి ఆ త్రియక దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని ఆ దేవుడి నువ్వు అడిగినట్లయితే ఆయన నీకు తెలియపరుస్తాడు, నీకు మంచి ఏదియో, నీకు చెడ్డదేదియో, నీకు మేలుకరం అనేది ఏదో, నీకు హానికరం అనేది ఏదో ఆయన తెలియపరుస్తాడు. కాబట్టి నువ్వు ఎవరో దగ్గరికి వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు. క్రీస్తు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే, ఈ లోకంలో తోడేళ్ళు గొర్రెల వేషాలు వేసుకొని వస్తాయి అన్నాడు. మీరు జాగ్రత్తగా ఉండండి, తోడేళ్ళు గొర్రెల రూపంలో వస్తున్నారట. కాబట్టి తోడేళ్ళ యొక్క స్వభావం ఏమిటంటే, మోసం చేసి తను దేనినైతే తినాలి మింగాలనుకున్నదో దాన్ని మింగేస్తుంది. వచ్చిన స్వరూపం ఏమిటి? గొర్రె స్వరూపము. కానీ లోపల స్వరూపం ఏమిటి? తోడేలు. వాస్తవంగా అది తోడేలు, కాకపోతే వచ్చింది మాత్రము గొర్రె రూపములో. యేసుప్రభు అన్నాడు, గొర్రెల మందులోకి తోడేళ్ళు వస్తాయి, జాగ్రత్తగా ఉండండి. అనగా ఆయనను వెంబడించి నడిచేవారి మధ్యలోకి దోచుకునేవాడు, నాశనం చేసేవాడు, అపాయం కల్పించేవాడు వస్తాడు. మీకు ఎలా తెలుస్తుంది ఇవన్నీ? ఎలా తెలుస్తుందంటే, ఆ పరిశుద్ధాత్మని పొందుకున్నట్లయితే ఇవన్నీ మీకు తెలియబడవు. ఆ పరిశుద్ధాత్మని పొందుకోకపోతే ఇవి మనకు తెలియపరచబడవు. అందుకని సంభవింపబోతున్న వాటిని మీకు ముందుగానే తెలియజేస్తాడు. కాబట్టి ఆయన ఏదైతే వింటున్నాడో అది మీకు బయలుపరుస్తాడు. సో ఈ రాత్రి మనం ఒక మాటని రూఢిగా నమ్మాలి, ఒక మాటని మనం బలంగా నేర్చుకోవాలి. ఆ మాట ఏమనగా, పరిశుద్ధాత్ముడు మన దగ్గరికి వస్తాడు, మనతో మాట్లాడతాడు, మనల్ని నడిపిస్తాడు, మనల్ని నింపుతాడు, మనకు ఆరాధించడం నేర్పిస్తాడు, సర్వసత్యంలోకి నడిపిస్తాడు, మనకి బలాన్ని ఇస్తాడు, మనకి జ్ఞానం ఇస్తాడు, శక్తిని అనుగ్రహిస్తాడు, అధికారం అనుగ్రహిస్తాడు, ధైర్యం అనుగ్రహిస్తాడు, సాహసం కలుగజేస్తాడు. వీటన్నిటిని మించి ఏమంటున్నాడంటే, నీకు జరగబోయే వాటిని కొన్ని తెలియపరుస్తాను, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు మెలకు కలిగి ఆ పరిశుద్ధ దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి. సత్యమేమిటో అసత్యమేమిటో నీకు తెలియకపోతే, ఒక చిన్న ప్రార్థన ఈ విధంగా చేసినట్లయితే ఆ దేవుడు సర్వసత్యంలోకి నిన్ను నడిపిస్తాడు. ఆ ప్రార్థన ఏమిటంటే, యోగ్యత నాకు ఏమీ లేదు ప్రభువా, అర్హత నాకేమీ లేదు, మంచితనం నాలో కొంచెం కూడా లేదు, నీ కుమారునిగా నీ కుమార్తెగా స్వీకరించబడడానికి నాలో ఎటువంటి అర్హత అసలే లేదు, నీవు నన్ను ప్రేమించావు కాబట్టి నీ కుమారుని కేవలం లోకంలోకి పంపించడం మాత్రమే కాకుండా ఆ క్రీస్తు నాకు పరిచయం చేశావు, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నాకు పరిచయం చేశావు, రక్షణ అనే మాటను నాకు పరిచయం చేశావు, బాప్తీసం అనేటువంటి బాటను నాకు చూపించావు, సత్య మార్గంలో నాకు తెలియపరిచావు, దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ప్రభువా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. నీవు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నన్ను ప్రేమించే నీవు నా దగ్గరికి ఎటువంటి కీడు రానీయవు,
నన్ను ప్రేమించే నీవు నాకెటువంటి హాని కలగనీయవు. ముందడుగు నేను వేస్తున్నాను, అది మంచిదో చెడ్డదో నాకు తెలియదు. కాకపోతే ప్రభు, నీవే నా అడుగులను నడిపించు. తీర్మానం నాది కాదు, అడుగులు నావి కాదు. నేను మౌనంగా ఉంటానయ్యా. మేలుకరమైనది నన్ను ప్రేమించి నువ్వు నా దగ్గరికి తీసుకుంటరా. హానికరమైనది ప్రభువా నా నుండి దూరము చేయి. నీ ప్రేమ గొప్పది, నువ్వు నన్ను అపాయములు పడనీయవు, శోధనలు పడనీయవు, ప్రమాదములు పడనీయవు. నువ్వు నన్ను మేలు కొరకు నడిపిస్తావయ్యా, నువ్వు నన్ను కీడు నుండి తప్పిస్తావయ్యా. నన్ను ప్రేమించావు కాబట్టే పరిశుద్ధాత్మను నా కొరకు పంపించావు. నన్ను ప్రేమించావు కాబట్టే పరిశుద్ధాత్మ ద్వారా ఈరోజు నువ్వు నాతో మాట్లాడుతున్నావు. నన్ను ప్రేమించావు కాబట్టే ఈ రాత్రి నా వివేక మండలాన్ని నువ్వు తెరుస్తున్నావు, నా జ్ఞాన మండలాన్ని నువ్వు తెరుస్తున్నావు. ఈ రాత్రి నా మనసును ప్రవేశించు, నా జీవితంలో ప్రవేశించు. ఈ హృదయ సింహాసనం మీద నీకు మాత్రమే స్థానము. ఈ హృదయ సింహాసనం మీద మరొకరికి స్థానము లేదు. నీవే రాజువు, నీవే ప్రభువు, నీవే నా అధికారివి. సర్వాధికారం నీదై ఉన్నది. నడిపించు దేవుడు నీవు మాత్రమే. ప్రభువా, నా నుండి ఎన్నడు ఎవరికి ఎటువంటి హాని కలగకుండా, ఇతరుల నుండి నాకును హాని కలగకుండా మేలుకని మార్గంలో నన్ను నడిపించు. నీ జ్ఞాన మార్గంలో నన్ను నడిపించు, నీ సత్య మార్గంలో నన్ను నడిపించు. అజ్ఞానంలో ఉన్నాను తండ్రి, అవివేకంలో ఉన్నాను, నాకు జ్ఞానం లేదు. ఈరోజు నువ్వు నాకు జ్ఞానం బోధించు, వివేకమును బోధించు, తెలివిని కలగచేయి. పరిశుద్ధ మాటలు ప్రభా నాకు కలగచేయి, పరిశుద్ధ బాటలు నాకు చూపించు. ఈ రాత్రి నీ సన్మార్గంలో నన్ను నడిపించు, నన్ను బలపరచు, నన్ను స్థిరపరచయ్యా. నేను పడిపోకుండా, నేను పతనము కాకుండా, నేను నాశనము కాకుండా ప్రభువా నీవే నన్ను ముందుకు నడిపించు. కుడికి కానీ ఎడమకు కానీ తొలగినప్పుడు ఒక మెల్లని స్వరం వెనక నుండి వినపడుతుందని చెప్పావయ్యా. ఆ స్వరము నీదయ్యుండి దాన్ని గుర్తించినట్లుగా ఆ స్వరం నాతో మాట్లాడుతున్నప్పుడు పెడచెవుని పెట్టకుండా, నా మార్గంలో నేను వెళ్లకుండా ప్రభువా నా మనసును నిర్మలపరచి నేను నిజంగా నీ బాటలో నడుచున్నట్లుగా కుడికి వెళ్లాలో ఎడమకు వెళ్లాలో నీవే నాకు బోధించయ్యా. అపవాది నన్ను మోసము చేయకుండా, అపవాది నీ రూపము ధరించుకొని వెలుగుదూత వేషము ధరించుకొని నా దగ్గరికి వచ్చి నన్ను మోసము చేయకుండా, అపవాది తీపి మాటలను నన్ను పడవేయకుండా, తన యొక్క కుయుక్తులతోటి తన వలలో తన యొక్క ఒరిలో నన్ను బిగించకుండా ప్రభువా నన్ను కాపాడమయ్యా, నన్ను నడిపించమయ్యా. ఈ ప్రార్థన ఒకవేళ నువ్వు చేసుకోగలిగినట్లయితే సర్వ కీడు నుండి ప్రభు నిన్ను తప్పిస్తాడు, ప్రతి విధమైన చెడు మార్గం నుండి ప్రభు నిన్ను తప్పిస్తాడు. ఈ ప్రార్థన నీ ప్రార్థన అయి ఉండాలి. క్రీస్తును అంగీకరించినప్పుడు, తొలి అడుగులు నేను వేస్తున్నప్పుడు, తడబడుచున్న అడుగులు నేను వేస్తున్నప్పుడు ఇదే ప్రార్థన నేను చేశాను. అయ్యా, ఈరోజు నాకు ఒక తీర్మానం నేను చేసుకోవాలి, ఆ తీర్మానము ప్రభువా నీ వద్ద నుండి నడిపించు. నేను మౌనంగా ఉంటానయ్యా, నాకేది మంచిదో నా దగ్గరకు నువ్వే తీసుకొనరా. నేను పరిగెట్టను దాని దగ్గరికి, నువ్వే తీసుకొనరా. నీవు తెచ్చిచ్చిన దాన్ని ప్రభువా నేను అంగీకరిస్తాను, దాన్ని నిర్మలమైన మనసుతోటి ప్రభువా వినయ హృదయంతో నేను అంగీకరిస్తాను. ప్రభువా ఇది ఎందుకు ఇచ్చావు, ఇంత ఎందుకు ఇచ్చావు, ఇలా ఎందుకు ఇచ్చావు నేను ఎన్నడు ప్రశ్నించను. ఆ తీర్మానంతో దేవుడు ఈరోజు వరకు నన్ను నడిపిస్తున్నాడు. ఆ ప్రభు గొప్పవాడు కాబట్టి, ఆ పరిశుద్ధాత్ముడు గొప్పవాడు కాబట్టి, ఆ సర్వసత్యములకు నడిపించే సత్యస్వరూపినటువంటి ఆత్మ ఆయన గొప్పవాడు కాబట్టి, ఆయన ప్రేమామయుడు, ఆయన కరుణామయుడు కాబట్టి నేటికి నీ ప్రతి కీడు నుండి తప్పించి ఒక్కొక్క అడుగులో ఆయనే దగ్గరుండి నడిపిస్తున్నాడు. ఈ రాత్రి వాక్యములు వింటున్న నీవు కూడా పరిశుద్ధాత్మని అడుగు చాడల్లో నడిపించబడటానికి నీ మనసును సిద్ధపరచుకో. ఆయన కర్పించేసి నేను కాదు ప్రభా నీవే నడిపించు, నేను కాదు తండ్రి నీవే నడిపించు, నీవే నడిపించు. ఒక సమర్పణతోటి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగినటువంటి సత్యస్వరూప యొక్క పరలోకపు దేవ, మీ ఘనమైన సన్నిధిలో మరొకసారి మా హృదయాలు సమర్పించుకుంటున్నామయ్యా. దినమనస్కులమై మీ సన్నిధానం ముందుకు వచ్చిందాం. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు, మరొకసారి మీకు వందనములు. సన్మార్గాలు నడిపించండి, అపాయం నుండి కీడు నుండి చెడుతలను తప్పించి మీకు మాన్యక సన్మార్గాలను నడిపిస్తూ మహిమగల కార్యములు జరిగిస్తూ మేలు కొరకై మాకును ఇతరులకును ఆశీర్వాదం కొరకై
మీ ఆత్మ ద్వారా ప్రభు మాట్లాడుతూ నడిపించి వివేకము కలిగిన హృదయం కలుగజేసినాను. గమ్యస్థలం వరకు నడిపించండి. కుమారుని రాకడ కొరకు సిద్ధపరిచి మా కొరకు సిద్ధపరిచిన స్థలంలో పరలోక రాజ్యంలో మీతో పాటు మేము ఉండినట్లుగా మమ్మల్ని మీరు సమకూర్చమని మా ప్రార్థన అంగీకరించి మాకు ఇచ్చిన సమాధానం కొరకు మరొకసారి మీకు వందనం సమర్పించుకోవటం యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు ఆదరణకర్తకు పరిశుద్ధాత్మని యొక్క నిన్ను సహవాసమున సమాధానమును క్రీస్తు యొక్క రాకడ పర్యంతము సదాకాలం మనందరితో ఉండుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.